అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. భువనగిరి కోట చాలా చారిత్రకమైనది, కానీ కోట ఇప్పుడు ఆదరణకు నోచుకొని పరిస్థితి ఉన్నది. ఇవాళ చాళుక్యుల కాలంలో 6వ చాణక్యుడు నిర్మించిండని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గుట్ట లోపలికి పోయినప్పుడు అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి అని చెప్పి అంతుచిక్కని రహస్యం అట్లనే మిగిలిపోయినది. అదే కాదు, ఈ గుట్ట అంతర్భాగంలో ఉన్న కాళికామాత గుడి దగ్గర ఈ గుట్టని ఆక్రమించిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లు కోటను ఆక్రమించి తర్వాత భువనగిరి కోటకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న అనేక ధనరాశులన్నింటినీ కూడా ఈ కాళికామాత దగ్గర దాచిండనే ఒక ప్రచారం ఉన్నది. మరి ఈ కోటలో ఈ రాజులు పరిపాలించిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక బంగారం కావచ్చు, అనేక వజ్ర వైడూర్యాలకు సంబంధించిన ధనరాశులు ఈ కోటలో ఉన్నాయనేది ప్రచారం ఉన్నది. ఒకవైపు గుట్ట లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడక్కడ తవ్వకాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ అనేక రహస్యాలను ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. పురావస్తు శాఖ చారిత్రక కట్టడాల వారసత్వ సంపదను ఈ బాహ్య ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. కానీ వాళ్ళ ప్రభుత్వాలు విస్మరించిన పరిస్థితి ఉన్నది. కోటను అభివృద్ధి చేయాలి, చారిత్రక కట్టడాలని భవిష్యత్ తరాలకు చూయించాలి. అక్కడ ఉన్న ఈ ఏదైతే ధనరాశులు ఉన్నాయని చెప్పి ఈ సొరంగ మార్గాలకు సంబంధించి ఉన్నాయో అక్కడ జరుగుతున్న వాటిపైన కూడా ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఉన్న సంపదను కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ సొరంగ మార్గాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, ఇంకా సొరంగ మార్గాల్లో ఏమేమి ఉన్నాయనేవి కూడా ఈ రహస్యాలను కూడా ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కోట చారిత్రక వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం.